నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాక్కులు వాకులు మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం కొరింతలు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలు గమనిద్దాం అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఇలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపం చేయవరగుచున్నారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగినీడల నా సహోదరునికి అభ్యంతరం కలగ చేయకుండుటకై నేనె నేను ఎన్నటికని మాంసము తినాను ఈ వచనాల వివరణ ఆత్మీయార్థం తెలుసుకుందాం దేవుని బిడ్లారా విగ్రహ విగ్రహములు కనిపించిన ఆహారమును తినుటకు మన జ్ఞానము మనలను స్వతంత్రులనుగా చేసి చేసినది అయితే మన జ్ఞానము లేక స్వతంత్రము మన బలహీనుడైన సహోదరుని నాశనం చేస్తుంది కాబట్టి ఈ విధంగా మన సహోదరునికి విరోధంగా పాపం చేస్తే మనం కూడా యేసుక్రీస్తుకి ఆయన దృష్టికి విరోధంగా పాపం చేస్తున్నామన్న సంగతి మరిచిపోవద్దు ఆయన మన కొరకు మన సహోదరుని కొరకు కూడా శిలువ మీద మరణించాడన్న సంగతి మనము మర్చిపోకూడదు ఎందుకంటే క్రీస్తు మన కొరకు అంత గొప్ప త్యాగం చేశాడు కాబట్టి మన సహోదరుని కొరకు కూడా ఇలాగే మనం కూడా త్యాగం చేయాలి అన్నది ఈ వాక్యములోని గొప్ప సత్యం కాబట్టి జ్ఞానము ఇతరులను నాశనం చేయవచ్చు అయితే ప్రేమ ఎల్లప్పుడూ ఇతరులకి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందని ఎరిగి మనం ఎప్పుడూ కూడా జ్ఞాన ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రేమ కలిగి నడుచుకోవాలి కాబట్టి దేవుని బిడ్డారా పదమూడవచనములో మన సహోదరుడు పాపంలో పట్టుకు మాంసము తినుట అనేది ఒక దృష్టాంతమే దానికి ఇటువంటి కార్యక్రమాలే హేతు అవుతాయి సహజంగా మన సహోదరుడు పడిపోవడానికి మరిన్ని విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ సంగతులు వాటంతటా అవే పాపములు కాదు కానీ అవి మన సహోదరునికి ఆని కలిగించడానికి అవకాశం ఒకవేళ ఉంటే మనము దాన్ని ఎప్పుడు కూడా ఆ వ్యక్తికి అభ్యంతరం కలిగే పని చెయ్యకుండా చూసుకునే ఆ మనసు ఆ జ్ఞానము మీకు దేవుడు ప్రసాదించి ప్రేమ కలిగి ఎదట వాళ్ళని ప్రభు కొరకు సంపాదించుకునే మనసు ఆత్మదేవుడు మీకు దయచేనుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్